పొరుగు పోరు రామవరంలో ఉండే సుబ్బారావు మంచి స్థితిమంతుడే కానీ నలుగురిని ఇబ్బంది పెట్టి ఆనందపడే రకం రోజు రాత్రుళ్ళు ఊరంతా నిద్రపోయాక తన పెంపుడు కోళ్ళకి కుక్కకి ఆహారం వేస్తూ సందడి చేసేవాడు అర్ధరాత్రి తలుపులు కిటికీలు తెరుస్తూ మూస్తూ చప్పుడు చేసేవాడు ఆ అలజడికి చుట్టుపక్కల వారంతా మేల్కొంటే వారు ఇబ్బంది పడ్డం చూసి ఎంతో సంతోషించేవాడు సుబ్బారావు చేసే ఈ పనుల్ని ప్రశ్నిస్తే ఆ తర్వాత రోజు అతడి చేష్టలు మరింత పెరిగేవే తప్ప తగ్గేవి కాదు దీంతో ఏ విధంగానూ అడ్డు చెప్పలేకపోయేవారు ఒక రోజు సుబ్బారావు పొరుగింటికి రామనాథం అనే బంధువు వచ్చాడు అతడి వచ్చిన రోజు రాత్రికి సుబ్బారావు చేసే అల్లరి అనుభవం అయింది ఆ చప్పుళ్ళు గురించి బంధువులను అడిగితే వారు అన్ని విషయాలు వివరంగా చెప్పి సుబ్బారావు జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిదన్నారు అయినా దీనికి సరైన వెరుగుడు కనిపెట్టాలనుకున్నాడు రామనాథం మర్నాడు సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు రామనాథం మిత్రమా నువ్వు రాత్రుళ్ళు నిద్రమానుకుని ఊరికి కాపలాగా ఉంటావని ఫలితంగా ఊరంతా దొంగల భయం లేకుండా హాయిగా నిద్రపోతుందని విన్నాక నిన్ను అభినందించకుండా ఉండలేకపోయాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామనాథం ఈ మాటలు విన్నాక సుబ్బారావుకి ఊరి జనం మీద ఈర్ష కలిగింది వాళ్ళని ఇబ్బంది పెట్టాలని తాను నిద్రమానుకుని నానా చప్పుళ్ళు చేస్తూ అవస్థపడుతుంటే వాళ్ళందరూ హాయిగా నిద్రపోతున్నారా ఎంత వెర్రివాడు తను అనుకున్నాడు ఆ రోజు నుంచి రాత్రులు ఎలాంటి చప్పుడు లేకుండా నిద్రపోవడం అలవాటు చేసుకున్నాడు రామనాథం తెలివిగా ఊరి వారంతా ఎంతో సంతోషించారు